విద్యా దీవెన. వైకాపా ప్రభుత్వం ఘనంగా చెప్పుకునే పథకాల్లో ఇది ఒకటి. విద్యార్థుల ఫీజు మొత్తం తామే చెల్లిస్తామని ప్రచారాలు చేసుకున్నారు. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ఈ విద్యా సంవత్సరం ముగుస్తున్నా విద్యా దీవెన పథకం కింద బోధన రుసుములు పూర్తిగా చెల్లించడం లేదు. క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి ఫీజు చెల్లిస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నా గతేడాది ఒక విడతకు ఎగనామం పెట్టింది. ఈ విద్యా సంవత్సరం దాదాపు ముగుస్తున్నా సగమే చెల్లించింది. ఫలితంగా కళాశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. 2020-21లో ఒక విడత పెండింగ్తో పాటు 2021-22కు సంబంధించిన మొత్తం ఫీజు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం బోధన రుసుములను తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తున్నందున వాటితో తమకు సంబంధం లేదని వాదిస్తున్నాయి. రెండు వేల 2020-21 విద్యా సంవత్సరంలో డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలకు 4వ త్రైమాసికం బోధన రుసుములను ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. కరోనా వల్ల తరగతులు నిర్వహించలేదంటూ సుమారు 600 కోట్ల రూపాయలు మిగుల్చుకుంది. కరోనా ఉన్నప్పటికీ ఆన్లైన్ తరగతుల ద్వారా సిలబస్ పూర్తి చేసినందున ఏడాది మొత్తానికి ఫీజు చెల్లించాలన్నది కళాశాలల డిమాండ్. ప్రభుత్వం చెల్లించని 600 కోట్లను విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఈ ఏడాది 2 త్రైమాసికాలకు కలిపి ప్రభుత్వం 1418 కోట్లు చెల్లించింది. మరో 2 విడతలు ఫీజులను ఇంకా ఇవ్వలేదు. డిగ్రీ, బీటెక్ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులకు 1-2 నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. వీరు గతేడాది 2-3 ఏడాదుల్లో ఉన్నప్పుడే 1 త్రైమాసికం ఫీజు పెండింగ్ ఉంది. ఇప్పుడు 2 విడతలు కలిపి మొత్తం 3 త్రైమాసికాల ఫీజులు చెల్లించాలని కళాశాలలు పట్టుబడుతున్నాయి. బీటెక్ 3-4వ ఏడాది విద్యార్థులకు వచ్చే నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. 4వ ఏడాది విద్యార్థులు చదువు పూర్తయ్యాక కళాశాల వేడితే ఫీజులు వసూలు కావని కళాశాలలు భావిస్తున్నాయి. సకాలంలో చెల్లించనందున అధ్యాపకులకు జీతాలు చెల్లించడమే కష్టమవుతోందని అంటున్నాయి. అయితే ఏదైనా ఉంటే కళాశాలలు ప్రభుత్వం చూసుకోవాలి తప్ప తమను, తమ తల్లిదండ్రులను వేధించడం సరికాదని విద్యార్థులు వాపోతున్నారు. మాకు సకాలంలో అమౌంట్ ఇస్తానన్న అమౌంట్ అనేది మాకు పడలేదు. మా ఆర్థిక పరిస్థితిని కూడా ఏది పట్టించుకోకుండా కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం చేత మా దగ్గర నుంచి ఫీజు వసూలు చేసి మమ్మల్ని అనేక మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కాలేజీలు, యాజమాన్యాలు అన్నీ కలిపి మేము ఇంత కష్టపడి మెరిట్లో ఎగ్జామ్స్ రాసి ఎంట్రన్స్లు క్లియర్ చేసుకుని వచ్చింది, ఇలా మేము ఫీజు కట్టుకోవడానికి అయితే కాదు. ఇదేమైనా ప్రాబ్లం, ఇష్యూ ఏమైనా ఉంటే ప్రభుత్వాలు, కళాశాలలు అన్ని వీళ్ళు సెటిల్ చేసుకోవాలి, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఏ విధంగా కరెక్ట్ కాదు. పైగా కాలేజ్ యాజమాన్యాలు మమ్మల్ని ఎగ్జామ్స్కి పంపించకుండా మా జీవితాలతో చలగాటలాడుకుంటున్నాయి. ఇందులోనూ నాగులాగే ఈ విషయం మీద చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. కానీ వాళ్ళంతా ముందుకు రావడానికి భయం ఏంటంటే కాలేజ్ యాజమాన్యాలు. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే విషయం, మా సకాలంలో చదువు విద్య పూర్తయ్యేలాగా ఇచ్చిన మాట ప్రకారం చూసుకోండి. ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు సాధించిన బీటెక్ విద్యార్థులు అకాడమిక్ సంవత్సరం పూర్తి చేస్తేనే కొలువు లభిస్తుంది. పరీక్ష రుసుము చెల్లించాలన్నా, పరీక్షలకు అనుమతించాలన్నా ఫీజు మొత్తం చెల్లించాల్సిందేనని యాజమాన్యాలంటున్నాయి. ప్రైవేట్లో చదివే వారిపై 3 త్రైమాసికాలు కలిపి సుమారు 2500 కోట్ల రూపాయల వరకు భారం పడనుంది. ఫీజుల భారం భరించలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ జగన్ జేవుడి అమౌంట్ ఇదేంటంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్ స్టూడెంట్స్ పాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఈ జేవుడి అమౌంట్ పడినా సరే కొంతమంది కట్టకపోవడం వల్ల ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ అన్ని కాలేజీల్లో అందరినీ ఈ జేవుడి అమౌంట్ పడకముందే కట్టమంటున్నారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఈ అమౌంట్ మేము కట్టలేక కాబట్టి ఇలాగ ఈ సీట్లో ర్యాంక్ తెచ్చుకొని ఫ్రీ సీట్ తెచ్చుకొని కాలేజీలో చదువుకుంటున్నాము. ఇలాగ అమౌంట్ మమ్మల్ని కట్టమన్నాం, కరెక్ట్ కాదు. ఇవాళ మేము ఇంకా జేవిడి అమౌంట్ రిలీజ్ చేయలేదు. ప్రజెంట్ అయితే మాకు కాలేజీలో కట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. చాలామంది పిల్లలు విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పు చెప్పు చేసి. మేము కాలేజీని విమర్శించట్లేదు, గవర్నమెంట్ విమర్శించట్లేదు. మాకు వచ్చేది మా డబ్బులు, మాకు కాలేజీకి ఫీజు కట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ విధానాలు విద్యార్థి నేతలు తప్పుబడుతున్నారు. కళాశాలల ఖాతాల్లో జమయ్యే విధానాన్ని రాజకీయ కోణంతో పూర్తిగా మార్చారని మండిపడుతున్నారు. ఒక రాజకీయ కోణంతో మరి ఇది ఒక పొలిటికల్ స్కీమ్గా దీన్ని మార్చేసి పేరు మార్చి కూడా ఈ పథకం యొక్క డబ్బుల్ని విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోకి జమ చేస్తామని, అది కూడా 4 ఇన్స్టాల్మెంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. డైరెక్ట్గా యాజమాన్యాల
ఖాతాలోకి డబ్బులు వేసినట్లయితే పూర్తిగా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విద్యార్థుల ఖాతాల్లోకి వేసినట్లయితే ఇన్స్టాల్మెంట్ కి కూడా విద్యార్థుల సంఖ్యను కుదించేసే కుట్ర ఈ రోజు రాష్ట్రంలో కూడా జరుగుతా ఉందని మేము భావిస్తా ఉన్నాం. విద్యార్థులను ఎంపిక చేసే ప్రక్రియలోనే మీరు ఏమైనా ఉంటే కూడా చర్యలు తీసుకోవాలి తప్ప, ఒకసారి విద్యార్థులను ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకి 4 సంవత్సరాలకు అయ్యే ఫీజును కూడా మీరు ప్రభుత్వమే భరించాలి తప్ప, ఇన్స్టాల్మెంట్కి కూడా లబ్ధిదారుల యొక్క సంఖ్యను తగ్గించేటువంటి కుట్రను కూడా ప్రభుత్వం మానుకోవాలి. పీఠం ఎక్కాక ఫీజు మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు విద్యార్థులపై భారం మోపడం సరికాదంటూ పీడీఎస్యు నేతలు హితవు పలికారు. మీరు ఫీజు తప్పనిసరిగా చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు ఈరోజు విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఒకవైపు పరీక్షలు రాయలేక హాల్ టికెట్ ఇస్తారో ఇవ్వరో అనే ఒక భయాందోళనలో విద్యార్థులు ఉన్నారు. ఇది చాలా విచారకరమైంది. ప్రభుత్వం మొత్తం ఫీజు చెల్లిస్తామని ఇచ్చిన హామీని తప్పనిసరిగా నెరవేర్చాలి. ఈరోజు విద్యార్థులపైన సుమారు 16 లక్షల మంది విద్యార్థులు ఈ విద్యా దీవెనకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 2 క్వార్టర్లకు సంబంధించిన రీఎంబర్స్మెంట్ని సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు తప్పించుకోవడానికి అవకాశం లేదు. హాల్ టికెట్లు ఇవ్వాలంటే కంపల్సరీగా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించిన అమౌంట్ మొత్తాన్ని మీరు పే చేయాలి. లేదంటే అండర్టేకింగ్ లెటర్ ఇస్తే తప్ప మేము విద్యార్థులకి హాల్ టికెట్లు ఇవ్వం లేదా ఎగ్జామ్ రాయమని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని కాలేజీలకు కూడా పెండింగ్లో ఎంతైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో వాటి మొత్తాన్ని విడుదల చేసి విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీలకు బోధన రుసుముల్ని కేంద్రం 60% ఒకేసారి చెల్లిస్తోంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం వీటిని వాడుకొని తర్వాత కళాశాలలకు చెల్లించేది. కానీ గతేడాది నుంచి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోంది. మిగతా 40% ఫీజులను రాష్ట్రం 4 విడతల్లో చెల్లిస్తోంది. ఈ విషయంపై అవగాహన లేని కొందరు తల్లిదండ్రులు కళాశాలలకు ఫీజులు చెల్లించలేదు. ఫలితంగా కళాశాలలు ప్రభుత్వాల చెల్లింపులతో సంబంధం లేకుండా బోధన రుసుములు చెల్లించాలని పట్టుబడుతున్నాయి.